డాక్టర్ గారు, సమ్మర్ లో స్కిన్ ప్రొటెక్షన్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది? సమ్మర్లో స్కిన్కు సంబంధించి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ రకమైన ప్రొటెక్షన్, ఆహార నియమంలో ఏదైనా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందా? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఎందుకంటే మనకు వాతావరణంలో వేడి అనేది చాలా ఎక్కువ, గత 15 రోజులుగా అనేది ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండ తీవ్రత గురించి చెప్పుకోవాలంటే మనకు ముఖ్యంగా ఏంటంటే చర్మము ఈ థర్మోరెగ్యులేషన్ అన్నమాట, అంటే ఏదైనా వాతావరణంలో మనకు వేడి ఎక్కువైనప్పుడు చెమట రూపంలో వాటిని చల్లబరుస్తూ ఉంటుంది. కాబట్టి చర్మానికి కావాల్సిన ఏదైతే మనకు ఎండ తీవ్రతకు సంబంధించి మనకు చెమట అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది. ఈ చెమట అనేది ఎక్కువ పడడం వల్ల ఈ స్వేద గ్రంథులు అనేటివి మూసుకొని పోయి చెమట పొక్కుల్లాగా లేకపోతే దురదలు అనేటివి రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు అవుట్డోర్లో, అంటే ఇండోర్ ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళకంటే బయట తిరిగి లేకపోతే బైక్స్లో ఎక్కువ తిరిగి అవుట్డోర్ వర్క్ చేసే వాళ్ళల్లో ఈ చెమట పొక్కులతో పాటు పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ సూర్యకాంతి తీవ్రత లేదా అల్ట్రావైలెట్ రేస్ అనేటి చర్మం పైన పడుతుందో మనకు ఈ చర్మం పైన తెల్లమచ్చలు కానీ ఎర్రమచ్చలు కానీ బొబ్బలు లాంటివి కానీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా స్కిన్ బర్న్, అంటే సన్ బర్న్, స్కిన్ బర్న్ కాదు అది సన్ బర్న్ అనేటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ ఎండాకాలం వచ్చేసరికి నీళ్ళు ఎక్కువ తాగాలి. మనకు వేసుకుండే దుస్తుల్లో ఎక్కువ శాతం కాటన్ ఉండాలి. కాటన్ ఎందుకంటే చెమట ఎప్పుడైతే ఎక్కువ పడుతూ ఉంటుందో ఆ కాటన్ అనేది మనకు ఆ చెమ్మన్ అనేది లాక్కోగలిగే శక్తి ఉంటుంది. నైలాన్ కంటే కాటన్ బట్టలు దుస్తులు అనేవి అవసరం. అదేవిధంగా వేడి నీళ్ళ స్నానం కంటే చన్నీళ్ళ స్నానం చేయడం మంచిది. రోజుకు 2 పూట్ల స్నానం చేయడం ఇంకా మంచిది. అదేవిధంగా సోప్స్లో వీలైనంత వరకు మాయిశ్చరైజర్ బేస్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఈ సోప్స్లో మాయిశ్చరైజర్ ఉంటుందో ఈ స్వెట్ గ్లాండ్స్ అంటే పోర్స్, అంటే ఆ రంధ్రాలను మూసుకొని పోతాయి. దానివల్ల ఏంటంటే ఇంకా చెమట ఎక్కువ పట్టడం లేదా చెమట పుక్కులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఎండాకాలంలో అవుట్డోర్ వర్క్ అనేది చేసే వాళ్ళల్లో ఎక్కువగా ఎక్స్పోజర్ ఏరియాస్లో సన్స్క్రీన్ రాసుకొని మనకు బయటికి వెళ్తే చాలా మంచిది. అదేవిధంగా మనకు ఈ కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే ఈ తక్కువ తీసుకోవడం లేదా నీరు అనేది 3 నుంచి 4 లీటర్ తాగడం, అదేవిధంగా పండ్ల రసాల్లో ఆరెంజ్ కానీ బత్తాయి కానీ లేకపోతే నిమ్మరసాన్ని లేకపోతే వాటర్ మిలన్ జ్యూస్లు అనేవి ఎక్కువ తాగడం వల్ల మనకు చర్మానికి కూడా మంచి ఫలితం ఇస్తుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.